అందరికీ నమస్కారం. గుడిలో కనీసం 3 ప్రదక్షిణాలు చేయాలంటారు. ఎందుకో తెలుసా? వెనకున్న అసలు కారణం ఇదే. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాం. సాధారణంగా 3, 5, 9, 11 ఇలా మనకు నచ్చినట్టుగా ప్రదక్షిణలు చేస్తాం. కొందరు దేవుడా నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తా, నా కోరిక తీర్చు అని వేడుకుంటుంటారు. పలానా గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందట. ఇలాంటివి ఎన్నో వింటుంటాం. కానీ అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఆ ప్రదక్షిణల విశిష్టత ఏంటి తెలుసుకుందాం. దేవుడి చుట్టూ ప్రదక్షిణం 3 సార్లే చేయాలి. ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే మన కోరిక తీరుతుందనేది మన భ్రమ. కొందరు దేవుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాం అని మొక్కుకున్నాం అంటుంటారు. మొక్కుబడి తీరిస్తేనే కోరికలు తీరుతాయనేది మన భ్రమ అని పెద్దలు చెప్తున్నారు. కేవలం 3 ప్రదక్షిణల ద్వారానే మనకు త్రిగుణాత్ముడైన శివుడి దర్శనం లభిస్తుందట. ఆ 3 ప్రదక్షిణాలకు 3 లక్షణాలున్నాయి. అవేంటో తెలుసుకొని ఈసారి గుడికెళ్ళినప్పుడు ఆచరించండి. మొదటి ప్రదక్షిణ చేసి తమో గుణం వదిలేయాలి. క్రౌర్యం, నిద్ర, బద్ధకం వదిలేయాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. రెండో ప్రదక్షిణ రజోగుణం వదిలేయాలి. ఇతరులతో పోటీలు పడటం, ఇతరుల పట్ల కోపం, పగ, ద్వేషాలు వదిలేయాలి. మూడో ప్రదక్షిణం చేసి సత్వగుణం వదిలేయాలి. అందరికంటే నేనే గొప్ప, నేనే మంచోని, నా అంతా అనే లక్షణాలను వదిలేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.